guys welcome to our channel ఎక్కడో యుగస్లేవియాలో పుట్టి కోల్కొత్తా మురికివాడలోని అభాగీయుల జీవితాల్లో వెలుగు నింపిన మహోన్నత వ్యక్తి మదర్ తెరిసా తోటి వారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరి సాయం అందించి వారికి అమ్మగా మారింది భారతీయులతో అమ్మ అని పిలిపించుకున్న అంతటి మహానీయత గల వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే పంతొమ్మిది వందల పది ఆగస్టు ఇరవై ఆరున యుగస్లేవియాలో జన్మించిన మదర్ తెరిసా అసలు పేరు మదర్ తండ్రి కూడా ఇతరులకు సేవ చేయడంలో ముందుండేవారు అనాథుల కోసం లెట్నికాలో ఆయన స్థాపించిన ఓ ఆశ్రమం ఇప్పటికీ ఎంతో మందికి అన్నం పెడుతుంది తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న మదర్ తెరిసా అనారోగ్యంతో ఆయన పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కన్నుముయ్యగా మృత్యుకు ముందు ఆయన పడిన బాధ చూసి తీవ్ర ఆవేదనకు గురైంది పన్నెండేళ్ల వయసులోనే సేవకు అంకితమైన మదర్ తెరిసా తన పద్దెనిమిదవ ఏట సిస్టర్ ఆఫ్ ఫ్లోరేటో సంఘంలో చేరింది ఆ సంస్థకు చెందిన కోల్కత్తాలోని స్కూల్కి పంతొమ్మిది వందల ముప్పై ఏడు మే నాలుగున టీచర్గా వచ్చారు కోల్కతాలోని మురుకువాడలోని ప్రజల దయనీయ పరిస్థితి ఆమెని కలిచివేసింది దీంతో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి మానవ సేవకు శ్రీకారం చుట్టారు అనాథల కోసం మెత్తిజిల్ అనే పాఠశాలను ఏర్పాటు చేసి వారి పోషణకు తగిన నిధులు లేకపోవడంతో కోల్కత్తా విధుల్లో జోలే పట్టి కడుపు నింపారు ఆమె సేవ నిరాతను గుర్తించిన కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సాయంగా నిలిచారు ఆర్థికంగా స్కూలుకు సాయం లభించడంతో పంతొమ్మిది వందల యాభైలో వాటికన్ అనుమతితో మిషనరీస్ ఆఫ్ చారిటీ ఏర్పాటు చేశారు ఈ సంస్థ ద్వారా దాదాపు నలభై ఐదు ఏళ్ల ఎందరో అభాగ్యులు పేదలు రోగులకు సేవలందించారు అనేక అనాథ శరణాలయాలు ధర్మశాలలు హెచ్ఐవి క్రిస్తు వ్యాధి గ్రస్తులకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి స్వతంత్రన చేకూర్చారు మదర్ తెరిసాకు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారత పౌరసత్వం లభించింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆమె సేవలకు గుర్తింపుగా అత్యున్నత పురస్కారం నోబెల్ శాంతి బహుమతి లభించింది ఇక పంతొమ్మిది వందల ఎనభైలో భారతరత్న పురస్కారం ఆమెను వరించింది తెరిసా సేవలు కేవలం భారతకే పరిమితం కాలేదు ఆసియా ఐరోపా ఆఫ్రికా రోమ్ టాన్సేనియా ఆస్ట్రేలియాకు సైతం తన సేవలను విస్తరించారు జయన్ గ్రాఫ్ క్లూకస్ రాసిన జీవిత చరిత్ర ప్రకారం పన్నెండేళ్ల తర్వాత ఆమె తన జీవితాన్ని మతానికి అంకితం చెయ్యాలని నిశ్చయించుకున్నారు కేవలం నిరాశైలకే కాకుండా వరద బాధితులకు అంటు రోగాలు సోకిన వారికి బాధితులు శరణార్థులు అంద వికలంగా వృద్ధులకు మద్యపాన వ్యసానికి బానిసైన వారికి సైతం తెరీసా సేవలందించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇజ్రాయిల్ పాలిస్తీనా గెరిల్లాల పోరు మధ్య చిక్కుకున్న ముప్పై ఏడు మంది పిల్లలను తెరీసా కాపాడారు రెడ్ క్రాస్ కార్యకర్తలతో కలిసి ఆమె అక్కడికి వెళ్లి వైద్య సేవలు అందించారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి పదమూడున మిషనరీస్ ఆఫ్ చారిటీ అధినేత పదవికి తెరిసా రాజీనామా చేశారు అదే ఏడాది తీవ్ర అనారోగ్యంతో సెప్టెంబర్ ఐదున మరణించారు అయితే ఆమెను ఇప్పటికీ బోర్డు అధినేతగా ఎన్నుకుంటూ ఆమె తనతోనే ఉందని చారిటీ సభ్యులు చాటి చెబుతున్నారు ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నినాదంతోనే విశ్వమాతగా పేరుగాంచిన మదర్ తెరిసాకు సెయింటుడ్ హుద్ హోదా కూడా దక్కింది తమ మరణం తర్వాత కూడా కొన్ని అద్భుతాలను చేసేవారికి వాటికన్ సిటీ సెయింట్ మా ప్రకటిస్తుంది ఇలా ప్రకటించాలంటే కనీసం రెండు అద్భుతాలు జరగాలి అప్పుడే వారు దేవత స్థానాన్ని పొందుతారు ఇదే తరహాలో కడుపులో కణితితో బాధపడుతున్న ఓ బెంగాలీ గిరిజన మహిళను తెరీసా స్వస్థపరచడానికి ఆమె చేసిన మొదటి అద్భుతంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గుర్తించారు తెరిసాకు చేసిన ప్రార్థన వల్లే తనకు కణితి పూర్తిగా నయమైపోయిందని ఆమె చెప్పినప్పుడు రెండో అద్భుతం కోసం చూసింది ప్రాణాలు మెదడు వ్యాధితో బాధపడుతున్న బ్రెజిల్ కు చెందిన ఓ వ్యక్తిని మదర్ తన దివ్య శక్తితో నయం చేయడాన్ని ఆమె చేసిన రెండో అద్భుతంగా గుర్తించి మదర్ తెరిసాను సెయింట్గా గుర్తిస్తూ వాటికన్ సిటీ ప్రకటించింది ఎక్కడో విదేశాల్లో పుట్టి సేవా మార్గంలో పయనించి భారతదేశంలో కోల్కత్తాలో స్థిరపడి తన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని చేరతీసి సేవలు చేసిన తల్లి తెరిసా తెరీసా రాయడానికి వీల్లేనంత దయనీయ స్థితిలో రోగంతో బాధపడుతున్న వారిని అక్కున చేర్చుకున్న దేవత పట్టుకుంటే ఆ రోగం తామెక్కడ అంటుకుంటుందోనని కుటుంబ సభ్యులు రోడ్డిన పడేసిన అభాగ్యులు మదర్ తెరిసా పుణ్యమా అని కోలుకున్నారు ఇక బతికే అవకాశం లేదని తెలిసి చివరి రోజుల్లో మదర్ తెరీసా సపర్యాలతో బాధల్ని మర్చిపోయారు కొందరు అభాగ్యులు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి అవర్ ఛానల్